అన్న నీ పేరు భిక్షమయ్య భిక్షమయ్య ఏం చేస్తావు ను వ్యాపారం సార్ వ్యాపారం చేస్తావా వ్యాపారంకు ఎన్నెన్నో ఒక 30 40 ఏళ్ళకొల చేస్తున్నావు కదా ను ఏ ప్రభుత్వాలల్లో మంచిగా అనిపిస్తుంది ఒకప్పుడు న్యాయం ఉండరా వ్యాపారానికి ఇప్పుడు కేసీఆర్ వచ్చినక న్యాయం ఉండరా కేసీఆర్ వచ్చినా సార్ నాకు 5 ఎకరాలు ఉన్నాయి సంవత్సరానికి 50000 అయితే కల్పూలకి తినడానికి వస్తున్నాయి నువ్వు అదంటున్నావు యూరియా మందులు 1800 1900 పెంచింది అంటున్నారు మరి దాని పెంచింది వాళ్ళు మోడీ పెంచిండు అచ్చా ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిండు పెంచింది మోడీ పెంచిండు కేసీఆర్ డీజిల్ ఎప్పుడు ఇదంతా మీ ఊర్లో టిఆర్ఎస్ లు చెప్పురా నీకు తెలుసా మా గుర్తే ఇక మీ చిన్నపిల్లడే మాకు అన్ని గుర్తే టిఆర్ఎస్ లీడర్ అయితే చెప్పలేడు కదా ఏం చెప్పలేదు మాకు తృప్తిగా అంతే అనుకుంటున్నాము ఇక నాటి కాకుండా 4 నెలలకి ఎలక్షన్ పెట్టిండు ఆయన లేదు బలం లేదు నేను చేయలేదు పవన్ అన్నాడు ఇవాళ మళ్ళీ ఈ 4 రోజులు కూడా టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం గెలిపిస్తాం ఈ సంవత్సరం ఈ 6 నెలలు గెలిస్తే కనీసం ఇప్పుడన్నా అభివృద్ధి అవుతుంది అంతగానో నవ్వుతూ అంతగానో నమ్ముతున్నావు ఎందుకు కేసీఆర్ ని అప్పుడు నా బలం లేని చేయలేదు రాజగోపాల్ రెడ్డి ఇంట్లో దిగి తిప్పిడాడు ఉంది బలం ఊర్లలో ఏమంటారు అంటే రాజగోపాల్ రెడ్డి చేసినా సరే చేయకుండా సరే కానీ వ్యక్తి మంచోడు మా కష్ట నష్టాలు ఉన్నాడు అన్ని రకాలుగా ఆదుకుంటాడు ఆయననే గెలిపిస్తా అంటారు ఏమంటావు ఇక మాకైనంత రాలే గెలిపే కష్టాలు లేదు గెలిచినట్టు పోయి ఇప్పుడు గెలుపుతుండ్రు పైసలు కూడా ఇవ్వలేడు ఎప్పుడు 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 ఇవ్వలేదు అప్పుడు అప్పుడు ఎన్నికలు అప్పుడు ఏ అప్పుడు బెరిగింది అది లీడర్లకు ఇచ్చి తిన్నారు పడినారు ఇప్పుడు ఇస్తలేరా మరి ఇప్పుడు అసలు ఇప్పుడు కూడా వాళ్ళే లాగుదామని ఇంకా తలపడలు వేసుకుంటారు మాసంలో ఆ లీడర్ల సగం చూసుకోవాలని మేము చెట్టుకి నవ్వుకున్నాం ఓకే సో ఈసారి మాత్రం మళ్ళా అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించు డౌట్ అంటూ డౌటే చాలా డౌట్ ఎందుకు కాంగ్రెస్ లకి వెళ్ళి బీజేపీలకు పోయిండనా లేకపోతే మీరే ఉమ్మడి మీరు అడగలం ఆయన ఒకటే అంటే అది వచ్చేది ఒక్కోటి బూట్లు వేసుకొని మీ ఊళ్ళో ఉండేవో 50 కోట్లు సంపాదిస్తాం మమ్మల్ని కేర్ చేయరు గట్ట చేస్తారని మాకు దృష్టిలో పడండి మరి టీఆర్ఎస్ ఎక్కువ వస్తుంది అంటారు మరి ఇక నైట్ అయితే రావుతారు దొంగ దొంగలు తాగుడైతే బెర్రే రావుతారు మా చోట్ల అయితే మారిస్తలేరు సరే నిన్ను ఏమడుతున్నా అంటే సరే మీరు తీసుకోరు తిన్నురు ఏమైనా చేయరు కానీ నియత్కి ఓటేస్తురా లేదా ఎట్లా చెప్పు కాంగ్రెస్ ఇచ్చినా తీసుకోవటం బీజేపీ ఇచ్చినా తీసుకోవటం వేసే టీఆర్ఎస్ ఓటు ఓటు మాత్రం టీఆర్ఎస్ ఉద్దేశం కేసీఆర్ మీద అంత పాలన పెట్టుకున్నా పాలన అంటే నాకు గచ్చే ఉంది మరి నేను 60 ఏళ్ళకి వచ్చా ఏ ప్రభుత్వం నాకు అక్కడ రాలే ఇప్పుడు అక్కడ వచ్చింది గంతే మనకు